हाय अंडी अंदर एला उन्नारु ई रोज मन स्पेशल रेसिपी वेल्लुलिपाय तो चिकेन एला तैयार चेसुकोवालो चूद्दामंडि। हाफ किलो चिकेन तीसुकोनी दानि चिन्न मुक्कलुगा कोसी ओक 2-3 टाइम्स बागा वाश चेसुकोनी पेट्टुकोवालंडि। इप्पुडु इंदुलो कोद्दिगा पसुपु रुचिकि सरिपडंत साल्ट 2 स्पून्स अल्लम वेल्लुल्लि पेस्ट 1 स्पून कारम वेसुकोनी बागा कलुपुकोवालंडि। इप्पुडु दीनि कासेपु पक्कन पेट्टेसुकुंदाम। इप्पुडु नेनु चिन्नवि 5-6 वेल्लुल्लिपायलु तीसुकुन्नानंडि। ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాను। 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి। ఇప్పుడు వెల్లుల్లిపాయని ఇలా వలుచుకొని పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర మనం వలుచి పెట్టిన వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి। ఇప్పుడు వెల్లుల్లిపాయని వేగనివ్వాలి। వెల్లుల్లిపాయలు కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి। ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి। ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేసుకుందాం। ఇప్పుడు చికెన్ బాగా కలుపుకొని ఉడకనివ్వాలి। ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ కొద్దిగా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి। ఇప్పుడు చికెన్ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకుందామండి। ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని దాంట్లో నేను కొద్దిగా salt ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి। ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్స్ మసాలా పౌడర్ ను కూడా యాడ్ చేస్తున్నానండి। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి। ఇప్పుడు చికెన్ ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి। అడగంటకుండా దగ్గరగా కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు చికెన్ ఉడికిందండి। ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చిన్న బౌల్ తో వాటర్ వేసుకుందాం। దీంట్లో ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి। ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందాం। ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉంచాలి। అంతేనండి, ఇలా నూనె పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలి చికెన్ ని। ఇప్పుడు మనకు వెల్లుల్లిపాయలతో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి। ఇది చాలా చాలా బాగుంటుందండి। ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ బాక్స్ లో పెట్టండి। ఇప్పుడు మనం వెల్లుల్లిపాయల చికెన్ కర్రీని సర్వ్ చేసుకుందాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।